నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందన్న మంత్రి నాగల్లో 143.58 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్ చేగుంటలో ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం హరీష్ రావు కేటీఆర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ కొల్చారం మండలంలో ఐఎంఎల్ డిపో ముందు 10వ రోజుకు చేరుకున్న నిరసన గ్రామ యువతకు ఉపాధి దొరికే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరిక చేగుంట మండలంలో పంచాయతీ అధికారి పర్యటన అస్వస్థతకు గురైన గ్రామస్తులను పరామర్శించిన తరుణ్ కుమార్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. మౌలిక వసతులు కల్పించకపోతే బెంగళూరు లాగే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ట్రాఫిక్ జామ్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎస్ఆర్డీపీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 8052 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టామని ఉప్పల్ ఎల్బీ నగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. నాగల్లో దాదాపు 143.58 వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్ ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత ఎంత వేగంగా విస్తరిస్తున్నదో ఎంత వేగంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నదో మీరు చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. ఎందుకంటే రోజు ఈ ఫోన్లు పెట్టిన చూడు ఇప్పుడు మా తమ్ముళ్ళు ఆ సోషల్ మీడియా చూస్తే తెల్లారి లేస్తే రోజు ఒక యాంగిల్ కెళ్ళి పెడుతున్నారు హైదరాబాద్ అక్కడ ఒక దగ్గర ఇట్లున్నది ఇక్కడ ఒక దగ్గర అట్లున్నది అని చెప్పి బ్రహ్మాండంగా సోషల్ మీడియాలోనే మా తమ్ముళ్ళందరూ కూడా గొప్పగా హైదరాబాద్ ఎంత బాగా విస్తరిస్తున్నదో చూపెడతా ఉన్నారు. అయితే హైదరాబాద్ నగరం ఒకవైపు విస్తరించడం అనేది మనందరికీ సంతోషకరమైనప్పటికీ ఇంకోవైపు దానికి తగ్గ స్థాయిలో మౌలిక వసతులు కనుక ఇంప్రూవ్ చేసుకోకపోతే దానికి తగ్గ విధంగా నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక సదుపాయాలు మనం పెంచుకోకపోతే మనం కూడా ఒక బెంగళూరు లాగా అధోగతి పాలయ్య ప్రమాదం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ముందు చూపుతో ఆలోచనతోనే 2015వ సంవత్సరంలోనే మన నగరంలోని ట్రాఫిక్ సమస్యని మన నగరంలో ఉండే మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకునే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎస్ఆర్డీపీ పేరిట తీసుకున్న ఈ కార్యక్రమంలో మనం మొదటి దశలో 8,52,92,92 లక్షల రూపాయలతో 47 వివిధ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఇవన్నీ కూడా తీసుకున్నాం. మొత్తం 47 తీసుకున్నాం. ఆ 47లో ఒక్క ఎల్బీ నగర్ ఉప్పల్ ప్రాంతంలోనే 17 కార్యక్రమాలు తీసుకున్నాం. 17 వివిధ ప్రాజెక్టులు తీసుకున్నాం. మీకు మళ్ళా మీకు మిగతా వాళ్ళకి అనుమానం రావద్దు కాబట్టి పేర్లతో సహా చెప్తాను ఎక్కడ తీసుకున్నాం, ఏం పూర్తయినాయి, ఇంకా ఏం పూర్తి చేయవలసి ఉందన్నది కూడా చెప్పే బాధ్యత నా మీద ఉంది. దేశంలోని పోరాట యోధుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌ పోస్టల్ కవర్ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని సర్దార్ సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ను బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సర్దార్ సర్వాయి పాపన్న లాంటి ఎందరో పోరాట యోధుల చరిత్ర మరుగున పడిందన్నారు. అలాంటి వారి చరిత్రను నవతరానికి అందించేందుకు పూనుకున్నట్లుగా ఆయన వివరించారు. మొట్టమొదటి పోరాటను చేపట్టినటువంటి వ్యక్తి మనకు తెలిసినంత వరకు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు మొదటి తరం నాయకుడు మన యొక్క సర్వాయి పాపన్న గౌడని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ గడ్డ పౌరుషానికి ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్ గారు. అలాంటి గొప్ప మహనీయుడు పోరాట యోధుడైనటువంటి ఏదైతే సర్వాయి పాపన్న గౌడ్ యొక్క పోస్టల్ కవరు, ఇది పోస్టల్ కవర్ అంటే కాదు, సర్వాయి పాపన్న గౌడ్ యొక్క పోరాట చరిత్రను గుర్తించింది, దానికి ప్రతీక అనేది మనం చేస్తా ఉన్నాం. ఇది సాధారణంగా పోస్టల్ కవర్ కింద మనం ఆలోచన చేయకూడదు. భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈ యొక్క ఆయన చరిత్రను గుర్తించి వారిని గౌరవించుకునే విధంగా వారిని స్మరించుకునే విధంగా వారి స్ఫూర్తితో ఈ యొక్క కవర్ను మనము
ఈరోజు పోస్టల్ కవర్ను భారత ప్రభుత్వంలోని పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కవర్ను మనము ఈరోజు విడుదల చేసుకుంటున్నాము. తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి ఈ పోస్టల్ కవర్ను ఈరోజు అంకితం చేస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సర్వాయి పోపన్న గౌడ్ యొక్క చరిత్ర చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కానీ చరిత్ర విన్న వాళ్ళకు కానీ ఒళ్ళు గగురు పొడిచేటువంటి పోరాట పటిమతో వారు అనేక రకాలుగా మరి ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా మొఘలులకు వ్యతిరేకంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసినటువంటి మహాయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ గారు. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. ఇంతకుముందు వారి స్టోరీ అంతా విన్నాం. వారు తల్లిగారి యొక్క ఆదేశాలతో వృత్తిని చేపట్టి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక యువకులను సంఘటితం చేసి అనేక వర్గాలను సంఘటితం చేసి వారికి యుద్ధ నీతిలో అద్భుతమైనటువంటి తర్ఫీదు ఇచ్చి ఆ తర్ఫీదుతో ఆయన మరి నియంతృత్వాలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా మొఘళ్లకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం ఆత్మ గౌరవం కోసం ఆ రోజు అద్భుతమైనటువంటి పోరాటాలు. మేడ్చల్ జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో బాలికలపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19న నలుగురు బాలికలు కనిపించకుండా పోయారని అనాథాశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు బాలికల ఆచూకీ సికింద్రాబాద్లో గుర్తించారు. మరో ఇద్దరు బంధువుల ఇళ్లలో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. సఖీ సెంటర్కు తరలించి బాలికలకు కౌన్సిలింగ్ ఇవ్వగా అందులో ఒక అమ్మాయి తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపింది. అనాథాశ్రమంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న మురళి తనను లైంగికంగా వేధిస్తున్నాడని అందుకే పారిపోయినట్లు తెలిపినట్లు సమాచారం. మైనర్ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనాథాశ్రమ నిర్వాహకులను అదుపుకి తీసుకుని విచారిస్తున్నారు. ఏదైతే పోక్సో యాక్ట్ ప్రకారం ఏదైతే సెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ ఇంకొక మైనర్ అమ్మాయి సంగారెడ్డిలో గణేష్ అనే అతనితో ఇంటర్ కోర్స్ అయిందని చెప్తే అక్కడికి ఇమీడియట్గా మనము 0 FIR ఇక్కడ నమోదు చేసి ఇమీడియట్లీ సంగారెడ్డి అది ఆ పోలీస్ స్టేషన్కి మనము అక్కడ FIR ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అక్కడ చేస్తున్నారు. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే నిన్న జరిగిన ఎంక్వైరీస్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇంకొక 30 మంది ఉన్నారు అమ్మాయిలు. వాళ్ళని కూడా ఇంకా స్టేట్మెంట్స్ మనం రికార్డ్ చేసాం. వాళ్ళందరూ కూడా ఈ సఖీ సెంటర్లో ఉన్నారు. ఆయుర్వేదిక్ మందుల వైపు ప్రజలంతా వెళ్లాలని తక్కువ ఖర్చుతో జబ్బులను నయం చేసుకునే అవకాశం ఆయుర్వేదిక్ మందులతో ఉన్నదని ప్రజలు ఆయుర్వేదిక్ మందులను వాడాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని చేగుంట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మెదక్ తూప్రాన్ ఆయుర్వేద వైద్యుల సహకారంతో సీనియర్ మెడికల్ అధికారి రుక్సానా అన్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆయుర్వేదిక్ మందుల వైపు ప్రజలంతా వెళ్లాలని తక్కువ ఖర్చుతో జబ్బులను నయం చేసుకునే అవకాశం ఆయుర్వేదిక్ మందులతో ఉన్నదని ప్రజలు ఆయుర్వేదిక్ మందులు వాడాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని చేగుంట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మెదక్ తూప్రాన్ ఆయుర్వేద వైద్యుల సహకారంతో సీనియర్ మెడికల్ అధికారి రుక్సానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ స్థానిక సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్ మరియు వైద్యులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు ఈ ఆయుర్వేదిక్ మందులతో నయమవుతాయని తెలిపారు. ఇంగ్లీష్ మందులు వాడాలంటే చాలా మందికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా ఆయుర్వేదిక్ మందులను వాడుకుని తమ దీర్ఘకాలిక వ్యాధులకు స్వస్తి పలకాలని వారు తెలిపారు. గ్రామాలలో నిర్వహిస్తున్న ఆయుర్వేదిక్ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శ్రీనివాస్ ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ తో పాటు స్థానిక సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ రుక్సానా అన్వర్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ విజిత,
డాక్టర్ లావణ్య, డాక్టర్ రజని, డాక్టర్ విజేత, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా ఈ చేగుంట గ్రామ పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయుర్వేద మందులను మేము ఫ్రీగా పంపిణీ చేయడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఇక్కడ మెదక్ డాక్టర్, మెదక్ ఆయుర్వేద వైద్యులందరూ కూడా పాల్గొన్నారు ఇందులో. సో దీంట్లో దీర్ఘకాలిక రోగాలకు ప్లస్ అల్సరు అన్ని రోగాలకు, అంటే ఒకటి అని కాదు అన్ని రోగాలకు, వాత వ్యాధులు, పిత్త వ్యాధులు, కఫ వ్యాధులని అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ అందరము వచ్చి ఉన్నాము. సో జయగుంట ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మా విజ్ఞప్తి. ఆత్మవడి సిబ్బంది వీళ్ళందరూ వచ్చి ఇక్కడ జయగుంట ప్రజలకు ఈ ఆయుర్వేద సంబంధించిన ఏ రోగం ఉన్నా, ఇక్కడ ఏ కీళ్ళ నొప్పులు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, ఎటువంటి దానికైనా ఇక్కడ మన ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటే ఎక్కువగా చాలా రోజులు మనకి ఉండి చాలా దీర్ఘకాలికంగా తగ్గుబడిన అనే ఒక అంశంతో ఇక్కడికి వచ్చి మన పబ్లిక్ సేవ చేయడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. చేగుంట గ్రామ పంచాయతీ తరఫు నుంచి మరి మా పాలకోదారు మీద కృతజ్ఞతలు. చేగుంట గ్రామ ప్రజలు అందరూ ఈ క్యాంపును వినియోగించుకొని వాళ్ళకి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులున్నా కూడా ఈ మందు మెడిసిన్స్ తోటి వాళ్ళు న్యాయం చేసుకోవాలను. మళ్ళీ వీళ్ళు మనకు నెక్స్ట్ కూడా వీళ్ళకు మనం కోరి ఇంకో క్యాంపు కూడా మనం ఇక్కడ చేగుంట గ్రామ పంచాయతీ ఇంకో క్యాంపు కూడా నిర్వహించమని వాళ్ళని అడుగుదాము. కాబట్టి చేగుంట గ్రామ ప్రజలందరూ ఇటువంటి క్యాంపును వినియోగించుకొని ఈరోజు జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ చేగుంట గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సందర్శించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. మనమంతా కూడా ఆయుర్వేదం మన భారతీయ సనాతన వైద్య విధానం, దీన్ని మళ్ళీ ఒకసారి అందరికి వెలుగులోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీతోనే భవిష్యత్ అని యువత చూపు కాంగ్రెస్ వైపు ఉందని కాంగ్రెస్ పార్టీ కొల్చెర మండల యువజన విభాగం అధ్యకుడు దర్జీరాజు అన్నారు. త్వరలో గ్రామ గ్రామాన పర్యటించి విభేదాలు విడి యువతకు ఒక్కతాటిపైకి తేవడమే తన లక్ష్యమని దర్జీరాజు అన్నారు. కొల్చెర మండలం సంగాయిపేట గ్రామంలో రాజు మీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సైనికుల్లా పనిచేయాలని దర్జీరాజు పిలుపునిచ్చారు. ఇటీవల నన్ను కొల్చెర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా మా జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ ప్రెసిడెంట్ రియాజ్ అలీ ఆధ్వర్యంలో కొల్చెర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు. అధికారికంగా ఎన్నుకున్నారు కాబట్టి నేను ఈరోజు మాట్లాడవలసి రావాల్సి వచ్చింది. మన నర్సాపూర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా సీటు లభిస్తుందో అని, గెలుపు ఖాయమని మేము అనుకుంటున్నాము. అంతేకాక యువకులం మొత్తం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని త్వరలో, అంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నర్సాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి ఆ పార్టీకి సేవ చేయడానికి యువకులమే కాకుండా పెద్దలు చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్క ఓటు హక్కుదారుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ఈ రాబోయే ఎలక్షన్లో 2024లో నర్సాపూర్ కంపల్సరీ గ్యారంటీగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని నమ్ముతున్నాము. త్వరలో అంతేకాకుండా త్వరలో మేము కొల్చెర మండలంలో గ్రామ గ్రామం తిరిగేసి కమిటీలు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని, పూర్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ విధంగా ఉండి ప్రజలకు సేవ చేసిందో అదేవిధంగా మేము రాబోయే ఎన్నికల్లో కంపల్సరీ చేస్తాము అని చెప్పేసి అందరం కోరుకుంటూ ఉన్నాము. దీనికి అందరు పెద్దలు చిన్నలు అందరూ సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్. చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ పర్యటించారు. గ్రామంలో సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకున్న జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మిషన్ భగీరథ అధికారి శ్రీనివాస్లు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ పర్యటించారు. గ్రామంలో సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకున్న జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మిషన్ భగీరథ అధికారి శ్రీనివాస్లు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిన్నటి వరకు సుమారు 70 మంది అస్వస్థతకు గురై వైద్య పరీక్షలు చేయించుకోవటం జరిగిందని, వారిలో కొంతమందిని తూప్రాన్ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించడం జరిగిందని, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన తెలిపారు. అస్వస్థతకు ఎలా గురయ్యారనే కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుందని, గ్రామంలో ఒక ప్రత్యేక బృందం పర్యటించడం జరుగుతుందని, జరిగిన తప్పు ఎవరిదైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
కలుషిత నీటితో అస్వస్థతకు గురయ్యారా అనే విషయం పరిశీలించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, జెడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ రుక్మిణిబాయ్, ఎంపీఓ సతీష్, పంచాయతీ అధికారి కుమార్, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. కొందరికి అనారోగ్యం వచ్చిందనేటువంటి సమాచారం రావడం వల్ల గ్రామాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపుగా 70 పైచలకు మందికి మరి మన దగ్గర నుంచి ప్రభుత్వ వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ కూడా టాబ్లెట్స్ లేదా సకాలంలో ఐవీస్ అన్నీ కూడా అందించడం జరిగింది. ఇంకా కూడా కొందరిని ఎవరిదైనా పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళందరినీ కూడా నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ తూప్రాన్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకైతే మరీ ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరు లేరు. కాకపోతే ప్రస్తుతం ఇది ఎందుకు ఏర్పడింది అనేటువంటి దాని గురించి ఆలోచించడం జరుగుతుంది. దానికి సంబంధించి రిపోర్ట్స్ కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వచ్చారు. నిన్న కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి శాంపుల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడ సమస్య ఎక్కడుందో గుర్తించి దాన్ని ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే కనుక వాళ్ళపైన చర్యలకు ప్రాధికారులకు చెప్పండి. జరుగుతుంది. ఐఎంఎల్ డిపో డీఎం తన వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని కొల్చేరు మండల చిన్నగన్పూర్ ఐఎంఎల్ జేఏసీ కమిటీ సభ్యులు పుల్లబోయిన మల్లేష్, సభ్యులు వెంకట్ గౌడ్, తాటి నరసింహులు అన్నారు. కొల్చేరు మండలం చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపో ముందు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు డిపో ముందు పెద్ద ఎత్తున డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిపో డీఎంను కలిసి సమస్యలను వివరించారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ డీఎం రెండు నాలుగల ధోరణిలా వ్యవహరిస్తున్నాడని జేఏసీ నేతలు మండిపడ్డారు. తమ గ్రామ యువతకు ఉపాధి దొరికే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే మాకు డిఎం గారు ఇంతవరకు కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే ఏంటంటే కాలయాపన చేయడానికి మరి ఆయన హస్తం కూడా ఉందని మాకు ఈ రోజుతోటి తేటి తెల్లం కావడం జరిగింది. విషయం ఏంటంటే మేము రావగానే డిఎం గారు రాగానే మేము పోయాం. పోయగానే అపాయింట్మెంట్ ఇచ్చాడు. రేపు మాట్లాడతాము అమ్మాలి వాళ్ళని పిలిచి. వాస్తవానికి పని కొరత ఉంది. ఈ 60 మంది సరిపోవట్లేదు. ఇంకా 60 మంది నేను వెట్టిస్తా. ఈ నేను వెట్టించేదాకా నేను ఈ సీట్లో నుంచి జరగను అని డిఎం పక్కా ఆమెచ్చిండు. ఇప్పుడు ఈ రోజుతోటి మేము మళ్ళీ పోగానే ఆయన ఇంతవరకు ఇక్కడ దారి తప్పు దారి పట్టిస్తుంటే మాకు అర్థం కాదు. ఎస్ఐ గారు రావడం జరిగింది. ఎస్ఐ గారు ముంగట ఏమంటారంటే మీరు ఉద్యోగాల అవకాశాలు ఎన్నో తెచ్చుకోబడి వాళ్ళ ధార మొన్న దాకా మొన్న 40 లక్షలకు పోయింది. 40 లక్షలు ఫస్ట్ 40 లక్షలకు పోయింది. డిఎం సార్కు తెలియదు అన్నాడు. మొన్న మళ్ళా పండించింది ఎట్లా 60 లక్షలు నాకు అసలే తెలియదు అన్నాడు. మళ్ళీ మొన్న 40 లక్షలకు పోయినాక 60 లక్షలు ఎందుకు తెలియదు? అది నాకు కన్ఫర్మ్ కావాలి. ఎందుకు ఇప్పుడు మళ్ళా 60 లక్షలు అసలే తెలియదు, 40 లక్షలే నాకు తెలియదు అనేది మొత్తం అన్నాడు అని నేను ఆలోచించేస్తున్నాను. చెప్తున్నారు అవన్నీ తప్పుడు నడకలు. వాళ్ళు లంచాలు తీసుకున్నారు, వాళ్ళ కొడుకులు ఎక్కించుకుంటారు, పిల్లల్ని ఎక్కించుకుంటారు. వాళ్ళనే వాళ్ళ వారసత్వాలే ఉన్నాయి. ఓ బాండ్లు ఉన్నాయి, బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు, ఒక రూపాయి ఇవ్వలేరు. ఈ రోజు వాళ్ళ బాండ్లు ఉన్నాయి. మేము ఏదానికైనా సిద్ధం ఉన్నాం. వాళ్ళు మాకు రూపాయి ఇవ్వలేరు. ఇచ్చేదాకా మాకు ఇది ఉద్యోగం కావానే ఇవి వాళ్ళు వారసత్వానికి ఒకరు కాకుండా ఒకడు, ఒకరు కాకుండా ఒకడు, తండ్రి కాకుండా కొడుకు, కొడుకు కాకుండా తండ్రి తీసుకుంటున్నారు. కాబట్టి మేము ఇప్పుడు అదే 10-13 మంది ఎక్కించారు. కాబట్టి మేము మాట్లాడే ఉద్యోగం ఏంటంటే అదే 13 మంది మేము వస్తున్నాము, 13 మంది బయటకు రావాలి. గన్పూర్ యువకులము 400 మంది ఉన్నాం ఇక్కడ. ఇది మన ఐఎంఎల్ డిపోలో ఉపాధి హామీ పని గురించి ఒక 400 మంది వేచి చూస్తున్నాము. ఇది ఎందుకు అంటే మేము రాకపోతుంటే ఇక్కడికి ఆ 60 లక్షల వేలము ఎల్లమ్మ గుడి మీద ఏమంటా జరిగిందో దానివల్ల మేము ఈ ఇష్యూ జరిగింది కాబట్టి వచ్చినాము. అయితే మాకు గత 10 రోజుల నుంచి ఇట్లా ఇదే చెప్తుండు డిఎం. నేను మాట్లాడతా, వాళ్ళతో మాట్లాడినాక చెప్తా అని ఆ విషయాలు అంటుండు. సార్ ఏమైంది మరి అంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకొని పోయినాం, పోతే ఏమంటుండ అంటే సారు సరే నేను మాట్లాడతా, సంజీవులు లేడు, సంజీవులు వచ్చినాక మాట్లాడతానన్నాడు. ఎస్ఐ రాగానే మాట మార్చేసిండు డిఎం గారు. ప్రజలకు సేవ చేయడానికే పోలీస్ వ్యవస్థ ఉందని, మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా పోలీసులను సంప్రదించాలని కొల్చేరు ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని కొల్చేరు మండలం రంగంపేట గ్రామంలో ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. రంగంపేట నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారి గుండా సంగయ్యపేట వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ ప్రజలు సేవ చేయడానికే ఉందని,
మీరు ఆపదలో ఉంటే పోలీసులను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ మాధవి రాజాగౌడ్, ఉప సర్పంచ్ మచ్చా శ్రీనివాస్, కోనాపూర్ రాజు, మోదుకు మల్లేశం, రంగంపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అమరవీరుల్లో మరోసాల సందర్భంగా పోలీసు అమరవీరుల మరోసాల సందర్భంగా ఈరోజు కొల్చారం మండల్ రంగంపేట గ్రామంలో ఈ రంగంపేట నుంచి సంగారపేట వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము మనము అక్టోబర్ 21 రోజున ఈ పోలీసు అమరవీరుల దినోత్సవాలు జరుపుకుంటాము. అందులో భాగంగానే వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు ఉంటాయి కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ జరుపుకోవడం జరిగింది. ఈ ర్యాలీలో ఈ యువకులు మరియు ఈ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఎప్పుడైనా పోలీసు మీకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది, మీ సేవ గురించే పోలీసు ఉన్నది. అయితే ఈ పోలీసు దేశ భద్రత గురించి కానీ అంతర్గత భద్రత గురించి కానీ పోలీసు వారు చాలామంది మనకు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. అయితే వారికి వారి ప్రాణత్యాగాలను మనము స్మరించుకోవడం గురించి ఈ ప్రతి సంవత్సరం మీ ర్యాలీలు నిర్వహిస్తాము. ఎప్పుడు పోలీసు ప్రజలకు అందుబాటులో ఉంటుంది, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వందకు కాల్ చేసి మీరు పోలీసు యొక్క సేవలను మీరు వినియోగించుకోవచ్చు. ఎట్టి ఎలాంటి సమస్యల్లో ఉన్నా మీరు పోలీసు ద్వారా మీ సమస్య మెదక్ జిల్లా నార్సింగి మండలంలో దారుణం చోటు చేసుకుంది. వడ్డర కాలనీలో నివాసం ఉండే సంపంగి శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన నివాస గుడిసెను అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. అయితే వడ్డర కాలనీకి చెందిన ఒక మహిళ మంగళవారం ఆత్మహత్య చేసుకోగా ఆత్మహత్యకు సంపంగి శ్రీనివాస్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు సంపంగి శ్రీనివాస్ కు చెందిన నివాస గుడిసెకు దగ్ధం చేయడంతో వివాదం నెలకొంది. పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రిజల్ట్స్ లో అవకతవకలు జరిగాయంటూ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ధర్నా చేపట్టారు. అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థుల పేర్లు కూడా లిస్టులో లేవని, వారి పేర్లను వెంటనే జాబితాలో చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవకతవకల్ని సరిదిద్దాలని అంటున్నారు. లేని పక్షంలో డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఏమంటారంటే 22 మార్కులు మాకు కలపండి, లేకపోతే మాకు 22 మార్కులు మాకు తొలగించి మాకు ఫ్రెష్గా మాకు రిజల్ట్ ఏం చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క తప్పిదానికి మూల కారణం కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు తప్పిదాలని వాళ్ళు తెలుసుకొని ఈ యొక్క 7 లక్షల మంది అభ్యర్థులు కానిస్టేబుల్ అభ్యర్థులకు స్వతంత్ర వాళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరిగిన పక్షంలో ఎంపటే మేము డీజీపీ ఆఫీస్ మేము ముట్టడిస్తాం. మునుగోడు ఉప ఎన్నికలలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే మంత్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మను ఊరేగింపు నిర్వహించి మెదక్ చేగుంట చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే మంత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మను ఊరేగింపు నిర్వహించి మెదక్ చేగుంట చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. ఎంపీపీ మాసల శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజిరెడ్డి, స్థానిక సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు యాదగిరిలు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి చేయని ఎమ్మెల్యే రఘునందన్ రావు మునుగోడులో ప్రచారం చేయడం ఏంటని, అదేవిధంగా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. వెంటనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టని రఘునందన్ రావుకు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం తప్పదని, రఘునందన్ రావు మంత్రులకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే మున్ముందు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచుగట్ల శ్రీనివాస్, ఎంపీపీ మాసల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ డీసీఎంఎస్ డైరెక్టర్ సన్రుగు స్వామి, రాజిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు యాదగిరి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ సత్యనారాయణ, సుభాష్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు ఎండి అలీ, రైతు సమన్వయ సమితి డైరెక్టర్ యాదగిరి, రహీం, రమేష్, నదీం, జనరల్ సింగ్, లక్ష్మణ్, అమాలీ సంఘం అధ్యక్షులు సోమ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు
మా మంత్రులైనటువంటి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని వాళ్ళపై అసభ్యకరమైన మాటలు మాట్లాడడము తగిన పద్ధతి కాదు. నేను దుబాకలో నువ్వు ఏదో చదువుకున్నావు ఒక అడ్వకేట్ అని చెప్పేసి నేను దుబాక ప్రజలు బుద్ధి మెజార్టీతోటి మేమందరం కలమూసుకొని ఉండడం వల్ల నువ్వు ఏదో చేస్తావు ఏదో ఉరగబెడతావు అని చెప్పేసి నేను తక్కువ మెజార్టీతో అయినా గెలిపిస్తే నువ్వు దుబాక ప్రజలకు ఉరగబెట్టింది కూడా ఏమీ లేదు. ఏడగాని నువ్వు మళ్ళీ కూడా దగ్గరకు వస్తున్నాయి, ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, నిన్ను ఓడగొట్టే రోజు వస్తుంది, నిన్ను బొందబెట్టే రోజు వస్తుంది. నువ్వు ఇవాళ ఇక్కడ చేయను అని పోయి మునుగోడులో ఏమో చేస్తానని చెప్పేసి కళ్ళబొల్ల మాటలు చెప్తే మొన్న మునుగోడులో ఒక గ్రామంలో నిన్ను నిలదీసిర్రు, మూడేట్లెటువాయే బండిటువాయే ఏదెటువైందని చెప్పేసి నువ్వు దుబ్బాకులను చేయనివి ఇక్కడ మాకేం చేస్తావు నువ్వు ఇక్కడ దెంగే అని చెప్పేసి అక్కడ మునుగోడు గ్రామ ప్రజలు కూడా నిన్ను అసభ్యకరంగా మాటలతో మాట్లాడారు. అయినా నీకు సిగ్గు శరము ఇలాంటిది కూడా లేదు. ఆనాడు రామలింగారెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండే ఇలా కంటికి కనబడుతున్నాయి. చేయకుండా మండలంలోని మరి నిన్నటి రోజు ఎమ్మెల్యే రఘునందన్ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మరి కేటీఆర్ పైన మరి హరీష్ రావు పైన హరీష్ రావుతోని నీ మామ తెచ్చిందా నీ అయ్య తెచ్చిందా అని వల్గర్గా మాట్లాడుతూ మరి ఈ యొక్క ఎమ్మెల్యేకు సిగ్గు శరం లజ్జ లేదని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్లలో నువ్వు దుబ్బాకలో ఏం చెప్పినావు తెలుసుకో బిడ్డ, నువ్వు రెండేళ్ళు అయింది గెలిచి నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, నువ్వు ఏ మండలానికి ఏ గ్రామానికి ఒక తట్టెడు మట్టి తెచ్చిన రోజులు లేవని సభాముఖంగా నీకు తెలియజేస్తున్నా, ప్రశ్నిస్తున్నా. నువ్వు ప్రశ్నించే గొంతు అంటున్నావు, నువ్వు ఈడ డ్రామాలు చేసినావు, ఈడ డ్రామాలు చేసి దుబ్బాక ప్రజలను ముంచి మోసం చేసి రెండేట్లు రెండిట్లు ఇస్తా బండిస్తా ఆ నిరుద్యోగులకు వృత్తిస్తా మరి పింఛన్లు 3000 ఇస్తా అని కళ్ళబొల్లి మాటలు చెప్పి నీ బిడ్డ డాక్టర్ అని చెప్పి నీ బిడ్డ చెప్పిన మాటలు కూడా ఉన్నాయి, రికార్డు ఉంది, అది కూడా వైరల్ అవుతుంది. ఈరోజు నీ బిడ్డ ఏం చెప్పింది బై ఎలక్షన్లో, నేను మా నాన్న నేను డాక్టరు నా భార్య నేను డాక్టర్ నా భర్త డాక్టరు మా నాన్నని గెలిపియండి ఇక్కడ హాస్పిటల్ పెడతాం ప్రజలందరికీ ఉచిత సేవ చేస్తాం ఎడబెట్టుకున్నావమ్మా నువ్వు డాక్టర్ అయ్యి చేగుంట గ్రామంలో మన గాంధీ బొమ్మ వద్ద మన ఎమ్మెల్యే రఘునందన్ బొమ్మ మన మకరాజ్పేట నుంచి గాంధీ బొమ్మ వరకు మన చేగుంట మండలంలోని ఎంపీపీ జెడ్పీటీసీ మరియు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు మరియు సొసైటీ చైర్మన్లు అందరం కలిసి మూ కుటుంబంగా ఇక్కడ గాంధీ బొమ్మ వరకు విచ్చేసి ఇక్కడ రఘునందన బొమ్మను ఇక్కడ కాల్ చేసినాము, దానం చేసినాము. ఎందుకనగా మన కేటీఆర్ మరియు హరీష్ రావును ఘోరంగా తిట్టినాడు, ఆయనకు ఆ హక్కు ఆ బాధ్యత లేదు. ఎందుకంటే ఆయన గెలిచినప్పటి నుంచి కనీసం మన ఈ కాన్స్టిట్యూంట్కి ఒక దోషుడు మట్టి కూడా వేయలేదు, ఆయన ఏ డెవలప్మెంట్ కూడా వేయలేదు. ఎన్నికల వాయిదాలలో నేను కేంద్రం నుంచి వరదల్లాగా పండు తీసుకొచ్చి ఎద్దులు ఇస్తాను మనిషికి ట్రాక్టర్ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి గెలిచినాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ రకంగా కూడా ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఎవరికి హెల్ప్ చేయలేదు. మెదక్ జిల్లా రామీంపేట మండలం దంతెలపల్లి గ్రామంలో భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా తీవ్ర గాయాలైన పాలైన వారిని స్థానికులు రామీంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా తీవ్ర గాయాల పాలైన దేవ్ సింగ్ కొడుకు భాస్కర్ మాట్లాడుతూ తమ తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తమ తండ్రిపై దాడి చేశారని తమకు న్యాయం చేయాలని కోరారు. మా డాడీ పేరు దేవి సింగ్, మెదక్ డిస్టిక్ మండల రాంపేట్ దంతెపల్లి విలేజ్. మా డాడీని మర్డర్ అటెంప్ట్ చేసి చేపించారు. సంతోష్ దేగాల సంతోష్ అనే భారతి ఉజ్వల అందరు వాళ్ళ మామ గిట్ల అందరు ఉన్నారు, మా డాడీ ఒక్కడే ఉన్నాడు. మా బాబాయ్ వెనకకి వెళ్ళి పోతే మా బాబాయ్ని కూడా నెత్తి మీద పొడిచేసారు. మర్డర్ అటెంప్ట్ చేసేసారు, మటర్ ఆటం చేయించారు. నాకు ఇతరులు ఫోన్ చేయంగా నేను తీసుకుపోయి వచ్చిన తీసుకుపోయి మా డాడీని నేను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చిన, పిఎస్కో తీసుకొచ్చిన, హాస్పిటల్ చేర్పించిన. మా డాడీకి మాకు మా కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందన్న మంత్రి. నాగల్లో 143.58 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్. చేగుంటలో ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం. హరీష్ రావు కేటీఆర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. కొల్చారం మండలంలో ఐఎంఎల్ డిపో ముందు 10వ రోజుకు చేరుకున్న నిరసన.
గ్రామ యువతకు ఉపాధి దొరికే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరిక. చేగుంట మండలంలో పంచాయతీ అధికారి పర్యటన. అస్వస్థతకు గురైన గ్రామస్తులను పరామర్శించిన తరుణ్ కుమార్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.